హలో అండి, నమస్తే. నేను మీ కార్తీక. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎన్కే వరల్డ్ ఫిల్ విత్ స్మైల్. ఈరోజు మనం అమ్మమ్మల కాలం నాటి చేపల పులుసు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం. ఫిష్ కర్రీ ఇప్పుడు చాలా విధాలుగా ప్రిపేర్ చేస్తున్నారండి, కానీ అప్పట్లో చేసే చేపల పులుసు రుచే వేరు. ఎంతైనా మన అమ్మమ్మల కాలం నాటి కూరల రుచి గురించి చెప్పనవసరం లేదనుకుంటా, అంత టేస్టీగా ఉంటాయి. మా ఇంట్లో చేపల పులుసు ఇలాగే చేస్తారండి. ఒక్కసారి నన్ను నమ్మి నేను చెప్పే విధంగా చేసి చూడండి, ఖచ్చితంగా మీకు నచ్చుతుంది. ఇంకా లేట్ ఎందుకు, వీడియోలోకి వెళ్ళిపోదామా? దీనికోసం నేను 500 grams చేపల్ని శుభ్రంగా క్లీన్ చేసి తీసుకున్నానండి. ఇప్పుడు ఒక బౌల్లో నిమ్మకాయ సైజ్ అంత చింతపండును తీసుకొని వాటర్ పోసి నానబెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఇందులో 3 tablespoons ఆయిల్, 2 spoons సాల్ట్, 1/2 spoon పసుపు, 2 spoons ధనియాల పొడి, 2 spoons అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం కరివేపాకు, 4 spoons కారం వేసి బాగా మిక్స్ చేసుకోవాలండి. చేపల పులుసులోకి కొంచెం కారం ఎక్కువ వేసుకుంటేనే టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు ఇందులో మనం చేపల ముక్కల్ని అరేంజ్ చేసుకొని వాటికి మసాలా బాగా పట్టించాలి. నానబెట్టిన చింతపండుని రసం తీసి ఇందులో కలుపుకొని 2 glasses వాటర్ యాడ్ చేసుకోవాలి. చేపల కూరలో పులుసు ఎక్కువగా ఉంటేనే బాగుంటుందండి. ఇప్పుడు ఇందులో 2 spoons ఎండు కొబ్బరి వేసుకొని మొత్తం కలిసేలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ చేపల పులుసుకి మ్యారినేషన్ లాంటిది ఏమీ అవసరం లేదండి, డైరెక్ట్గా కుక్ చేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయిని స్టవ్ మీద పెట్టుకొని ఫ్లేమ్ని మీడియంలోకి అడ్జస్ట్ చేసుకొని ఒక 2 minutes కుక్ చేసుకోవాలండి. ఆ తర్వాత లో ఫ్లేమ్లోనికి అడ్జస్ట్ చేసుకొని ఒక 15 minutes కుక్ చేసుకుంటే చేపల పులుసు రెడీ అయిపోతుందండి. చేపల పులుసు ఉడికిన తర్వాత మళ్ళీ 2 spoons ఎండు కొబ్బరి వేసుకొని లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసి మూత పెట్టేసి ఒక 2 minutes ఉడకనివ్వండి. అంతే, ఎంతో సింపుల్గా అమ్మమ్మల కాలం నాటి చేపల పులుసు రెడీ అయిపోయింది. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్లో చెప్పండి. మీరు ఫస్ట్ టైం మా ఛానల్ని విజిట్ చేస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. కొంతమంది ఆనియన్స్ కూడా వేసి చేస్తారండి, అప్పుడు చేపల పులుసు కొంచెం తీయగా అనిపిస్తుంది. ఒక్కసారి ఇలా చేసి చూడండి, పులుపుగా కారంగా చాలా బాగుంటుంది. తక్కువ మసాలా ఐటమ్స్తో ఈజీ మెథడ్లో ఎంతో టేస్టీగా ఈ చేపల పులుసుని ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే కింద ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.